ధర్మవరంలో బహిరంగ సభ పెట్టి ఆన్లైన్ ద్వారాగా 24,000 రూపాయలు వేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఆ రోజు మీ బర్త్డే ఒకటి, మాకు 24,000 రూపాయలు పడడం కూడా చాలా సంతోషకరంగా ఉంది సార్. ఆ రోజు సంతోషానికి అవధులే లేవు సార్. మీరు ఇచ్చిన దైన్యము మా ముందుకు చాలా ఉపయోగపడుతుంది సార్. మీరు అంత అండ ఇచ్చేదలికే మాకు చాలా ధైర్యంగా ఉంది సార్. ఇప్పుడు మేము ఫస్ట్ చిన్న గద్వాల చీరలు నేస్తూ ఉంటాం సార్. ఇప్పుడు మీరు ఆర్థిక సహాయం చేయగానే ఇప్పుడు పెద్ద రకం వేసుకోవడానికి 2 240 జాకర్లు ఒక అచ్చు పన్ని కొనుక్కున్నాం సార్ ఇప్పుడు. ముందు నెలకు 8,000 మటుకే ఆదాయం వచ్చేది, ఇప్పుడు 15,000 ఆదాయం వస్తుంది సార్ నెలకు. నేతన్నలకు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా సంతృప్తి పరిచారు సార్ నేతన్నలకు. అదేవిధంగా ఇప్పుడు మరొకసారి ఇస్తామనేదలికే సంతోషానికి అవధులే లేవు సార్. కరోనా లాంటి కష్టకాలంలో కూడా నేతన్నలు పని లేక ఇబ్బంది పడుతున్న సమయంలో మరొకసారి డిసెంబర్లో 21 వేయవలసిన డబ్బులు 6 నెలలు ముందుగానే వేయడం అనేది చాలా హర్షణీయం సార్. చాలా సంతోషకరమైన వార్త వింటున్నాం ఈరోజు. మీరు వచ్చాక ఈ 24,000 రూపాయలు ప్రవేశపెట్టాక మేము చాలా ఆనందంగా ఉన్నామన్నా. నేత నేర్చుకుంటూ చేస్తున్నాం అన్న. ఆదాయం కూడా ఇదివరకు మీద పెరిగిందన్న. మీరు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ కూడా మాకు చాలా బాగుందన్న. వాలంటీర్ కూడా మీరు ఇళ్ళ స్థలాలు ప్రవేశపెట్టే నాన్నగారి పేరు మీద వెళ్ళే స్థలాలు ప్రవేశపెట్టారన్న. అవి కూడా వాలంటీర్ వచ్చి మాకు ఇళ్ళ స్థలం పేరు వచ్చిందని చెప్పారన్న. మీ చేతుల మీదుగా ఎప్పుడు తీసుకుంటానా అని ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నానన్న. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలన్న. మా చేనేత కుటుంబాలందరి తరఫున మీకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. ఇప్పటికే కాదు, ఎప్పటికీ మీరే మా సీఎంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానన్న. జై జగనన్న. నేను గత 30 సంవత్సరాల నుంచి చేనేత గుర్తు చేస్తూ మా ఇంట్లో 4 గుర్తు చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నామండి. గతంలో మాకు చాలీ చాలని బతుకు తెరువుగా ఉండేదండి. తమరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు గత డిసెంబర్లో 24,000 రూపాయలు జమ చేశారు. దానివల్ల ఏంటంటే అధునాతన కొత్త పరికరాలు కొనుక్కొని గతంలో మొదటి రకాలన్నీ నేసేవాళ్ళం, పంచిర నేసేవాళ్ళం అండి. ఇప్పుడు కాలకనుగుణంగా సన్న రకాలు చీరలు నేస్తూ డిజైనింగ్ చేస్తూ దానివల్ల మాకు నెలకు 3 నుంచి 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఆదాయాన్ని మేము పొందుతున్నామండి. అందుకు చాలా సంతోషకరంగా మాకు ఉందండి. అందుకు మా కుటుంబం అందరం కూడా మీకు ఎంతో రుణపడి ఉంటామండి. భారతదేశంలో ఒకప్పుడు ఈ చేనేత పరిశ్రమ వ్యవసాయం తర్వాత 2వ స్థానంలో ఉండేది సార్. చాలా మంది కూడా ఈ యొక్క మజూరీలు రానందువలన, ఉపాధి ఎక్కువగా ఆదాయం లేనందువలన, పిల్లల్ని చదివించుకోవడానికి ఇటువంటి ఇబ్బంది ఉన్నందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇతర పనులకి వలస వెళ్ళారు సార్. అయితే మీరు ఇస్తున్నట్టు 24 ప్లస్ చేనేత పెన్షన్ ఇస్తున్నట్టు 2,250, ఈ రెండు కలిపి వాళ్ళకి కొంత చేయూతనిస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకానికి ఆకర్షితులై మళ్ళా సొంత మగ్గాలను ఏర్పాటు చేసుకుని ఆ లుంగీలు కాకుండా ఈ డబ్బులతోటి పట్టు చీరలు, అదేవిధంగా జరి చీరలు ఏర్పాటు నేర్చుకుంటూ ఎక్కువ మజూరీని సంపాదించి కాస్త ముందుకు పోయే విధంగా ఉన్నందువలన ఈ యొక్క మీరు పెట్టినటువంటి ఈ యొక్క పథకానికి అందరూ కూడా చాలా ఆకర్షితులై మా గ్రామంలోనే దాదాపు 70-80 మగ్గాలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది సార్. అన్న, ఈ స్కీము నువ్వు చేసిన దానికి నీకు నా చేనేతలు అందరూ నీకు రుణపడి ఉంటామన్నా మేము. జగనన్న, మాకు మా ఆయనకి చేనేత పింఛన్ వస్తుందన్న. డిసెంబర్లో వేసేది మీరు ఇప్పుడే వేస్తున్నారంటే మా చేనేత గుండు చప్పడి నీకు వినపడిందన్న. మాది అన్న, నీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటామన్న. నీ రుణం మాకు అవకాశం వచ్చినప్పుడు నీ రుణం తీసుకుంటామన్నా మేము. మాకు పండగ రోజుగా మారిందండి. మీరు ఇచ్చిన 24,000తో మేము గతంలో 8,000 రూపాయల వరకు నెలకి ఆదాయం పొందే మేము ఇవాళ 12-13,000 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాము. కొత్త కొత్త రకాలు మెషినరీస్ తెచ్చుకుని మేము తయారు చేసుకుంటున్నాం. కొత్త వస్త్రాలు, బుటా రకాలు, జాకార్ట్ మిషన్స్ కొనుక్కుని మీరు నిజంగా
చేనేత కార్మికులకి డైరెక్ట్ గా ఇంత అమౌంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి అంటూ ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఎవ్వరూ లేరు అది మీకే సాధ్యమైంది ముందు ముందు కూడా మీరే మాకు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి